అందరికీ నమస్కారం. నిన్న శనివారం సాయంత్రం చంద్రబాబు గారి ప్రజాగళంకి వచ్చిన అనూహ్య స్పందన చూసి వైసీపీ నేత శంకర్రావుకి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతను వాళ్ళ తాత కాంగ్రెసు, తండ్రి కాంగ్రెసు అంటాడు. మరి ఇతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా వైసీపీలో ఎందుకు చేరాడండి? మా నాయకుడు ఏమడిగాడు మిమ్మల్ని సూటిగా, అమరావతి రాజధానికి నువ్వు వ్యతిరేకమా అనుకూలమా అని అడిగారు. దానికి సమాధానం చెప్పు సూటిగా, నీకు చేత అయితే. అంతేగాని చంద్రబాబు గారి గురించి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? నీ స్థాయా చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయా అనేది? ఏం మాట్లాడుతున్నావు? ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన వయసు గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడలేమా నీ గురించి? లేకపోతే మీ నాయకుడి గురించి మేము మాట్లాడలేమా? అదే నా భాష, అదే నా సంస్కారం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడామంటే కాబట్టా జాగ్రత్త, నేల కోస్తారు మా కార్యకర్తలు మా నాయకులు అనుకుంటున్నావేమో నువ్వు. జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు గారి గురించి? ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన చెప్పుకోకూడదా? ఆయన చేశాడయ్యా అమరావతిలో, ఆయన చేసిన, ఆయన డెవలప్మెంట్ చేసిన అసెంబ్లీలో నువ్వు కూర్చుంటున్నావు. నువ్వు పోయి ఆయన కట్టిన సెక్రటేరియట్లో కూర్చుంటున్నారు మీ నాయకులు. పోయి మీ జగన్మోహన్ రెడ్డి కూర్చుంటుంది, ఆయన కట్టిన సెక్రటేరియట్లో కూర్చుంటున్నాడు. ఆయన కట్టిన అసెంబ్లీలో నువ్వు పోయి కూర్చుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఏం డెవలప్మెంట్ చేయలేదు అంటున్నావు? హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది, దాని గురించి ఆయన చేసింది చెప్పుకుంటే తప్ప ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు అంటే దానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకొచ్చిన సంస్కరణలే. అది గుర్తుపెట్టుకో. నీకేం తెలుసు చదువు గురించి, చదువుకున్న వారు ఉద్యోగాల గురించి నీకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజధానికి 100-200 ఎకరాలు సరిపోద్దంటావా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఏం చెప్పాడు? 30,000 ఎకరాలు కావాలన్నాడు. నువ్వు మీ నాయకుడి కింద పనిచేస్తావా? ఎవరి దగ్గర పనిచేస్తున్నావు నువ్వు? మీ నాయకుడు చెప్పిన దానికి నువ్వు చెప్పే దానికి పొంతలేదు. 100-200 ఎకరాలు సరిపోయింది అంటున్నావు. ఎందుకు? నీకు రాజధానిలో భూములు ఉండే, నువ్వు రాజధానిలో ధనవంతుడువా? నువ్వు ధనవంతుడు అయితే నీకంటే ఎవరికి ఆస్తులు లేవా? ఏం మాట్లాడుతున్నావు? రాజధానిలో నీకున్న నీ ఆస్తులు విలువ ఎంత లెక్కలేసుకో, చూసుకో. నువ్వు ఎంత ధనవంతుడు అయితే మాత్రం ఒళ్ళు బలిసి గర్వంతో మాట్లాడతావా నువ్వు మా నాయకుడి గురించి? ఎందుకు అంత ప్రెస్టేషన్ నీకు? మా బాబుగారు ఏమడిగారు నీ గురించి? ఏమడిగారయ్యా నిన్ను? నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వస్తానంద నిజమా కాదా నువ్వు చెప్పు ఫస్ట్. తెలుగుదేశం పార్టీలో చేరడం కోసం నువ్వు గత నెలలో ఫిబ్రవరి నెలలో నువ్వు ప్రయత్నం చేసింది నిజమా కాదా నువ్వు చెప్పు సూటిగా. నేను అడుగుతున్నా మా నాయకుడు కాదు, నేను అడుగుతున్నా చెప్పు. నువ్వు ప్రయత్నం చేసింది నిజమా కాదా? ఇవాళ ఇంటింటికి ప్రచారంలో నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి ఏం ప్రచారం చేస్తున్నారు? ఏం ప్రచారం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ మీరు మమ్మల్ని గెలిపియండి, మేము తెలుగుదేశం పార్టీలో వచ్చి చేరతాం. ఏం మాట్లాడతారు మీరు? వైసీపీ నేతగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని గెలిపియమని అడుగుతారా? తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెబుతారా? రాజకీయ వ్యభిచారానికి తెరలేపుతున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కుక్కలకే నోరు ఉందనుకుంటున్నారా? కెమెరాలు కనపడంగానే ఏది పడితే అది మాట్లాడితే పోయిద్ది. ఆయన అంతర్జాతీయ స్థాయి నేత, ఆయన గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయి నేత. నీ స్థాయి నియోజకవర్గ స్థాయి. నువ్వు మా నాయకుడు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? పార్టీల గురించి నువ్వు మాట్లాడేది? కొత్త అభ్యర్థినా నేను? కొత్త అభ్యర్థిని నాకేం తెలియదు అంటావా? ఏం తెలియాలి? నువ్వు చేసే శాండ్ మాఫియా గురించి తెలియాలా? లేకపోతే నువ్వు చేసే రేషన్ మాఫియా గురించి తెలియాలా? నియోజకవర్గంలో నువ్వు చేసే వైన్ మాఫియా గురించి తెలియాలా? బెల్ట్ షాపుల మాఫియా గురించి తెలియాలా? ఏం తెలియాలి నాకు? నువ్వు చేస్తున్న రోడ్డు కాంట్రాక్టుల గురించి తెలియాలా? ఏం తెలియలేదు అనుకుంటున్నావు? అన్నీ తెలుసుకునే వచ్చా? అన్నీ తెలుసుకొని నేను ఓడించడానికే వచ్చాయి నీ నియోజకవర్గానికి. అది గుర్తుపెట్టుకో. నువ్వు చేసే అరాచకం మొత్తం తెలుసుకొనే మా నాయకుడు నన్ను ఇక్కడ పంపించాడు నిన్ను ఓడించడానికి. అది గుర్తుపెట్టుకో. గ్రామాల్లోకి పోతే ప్రచారానికి, నేను గ్రామాల్లోకి పోతే మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఆడబిడ్డలు కానీ వాళ్ళు చెప్తున్న వేధ పడితే, నువ్వు పెట్టిన అక్రమ కేసుల గురించి వాళ్ళు చెప్తున్న వేధ వింటే నా కళ్ళ నీళ్ళు ఆగట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో?
అంతకంతకు అనుభవిస్తాం. ఎంతోమంది ఆడబిడ్డలు బాధపడుతున్నారు, ఆడబిడ్డలు బాధపడుతున్నారు నువ్వు చేసిన అక్రమ కేసుల వల్ల. పిల్లల పాపం అమెరికా పోవడానికి వీసాలు ప్రాబ్లం అయ్యి పిల్లల మీద కేసులు పెట్టి ఎంతమంది యువత ఇబ్బంది పడుతున్నారు నీ నుంచి. ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామంలో ఇది ఏ సంస్కృతి? నువ్వు పెదకూరుపాడు నియోజకవర్గం, అటువంటి సంస్కృతే లేదు. ఎప్పుడు ఏ సంస్కృతి అయ్యా? నువ్వు వచ్చి కేసులు పెట్టి ఇబ్బంది పెడతావా? పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తా, పిచ్చి పిచ్చి చేస్తా. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు పెట్టడం, కేసుల్లో ఇరికించడం. మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా, నీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొకసారి మాట్లాడావంటే కబడ్దార్, జాగ్రత్త. నా గురించి కానీ మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా, గతంలో నువ్వేందో నాకు తెలుసు, నీ అనువనువు నాకు తెలుసు, నేనేందో నా ఇదేందో నీకు తెలుసు, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ పాత గాయాన్ని లేపొద్దు, జాగ్రత్తగా ఉండండి. రాజకీయం రాజకీయంలాగా చేయండి. నిన్నంటే మాత్రం పౌరుషం వచ్చిద్దా? నిన్నంటే నీ భార్య సభ మీటింగ్ పెట్టి ఏం చెప్పింది? రాజకీయాలు గౌరవంగా చేసుకుందాం ఉంది. ఇదే నా గౌరవం? చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఇదే నా గౌరవంగా చేసుకునేది రాజకీయం? నిన్న ఒక మాట అనేందుకే నువ్వు ఉలిక్కిపడి నీ భార్య ప్రెస్ మీట్ పెట్టి అట్లా పడితే అట్లా మాట్లాడిందే? మా నాయకుడి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మేము ఊరుకుంటావా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కాబట్టి జాగ్రత్త. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ శంకర్రావు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన వంకర భాష మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి విఘ్నతతో ఓటు వేయండి. దయచేసి గతంలో చేసిన తప్పు మీరు మళ్ళీ చేయొద్దు. 2019 ఒక్క ఓటు ఒక్క అవకాశం అని మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తే మీరు నష్టపోతారు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దయచేసి మీరు విఘ్నతతో ఆలోచించండి. మీరు అతని గురించి అతను చెప్పే పిచ్చి పిచ్చి మాటలు నమ్మమాకండి. ప్రలోభాలకు లోను కావాకండి. తెలుగుదేశం పార్టీని గెలిపియండి.